ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు గారి నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే, అసలు ఆయన కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఆయన పుట్టింది విజయనగరంలో. ఓకే, అయితే ఆయన చదువు అంతా నడిచింది విశాఖపట్నంలో. వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాడు ఆయన. ఆంధ్ర యూనివర్సిటీలో ఆ రోజుల్లో కూర్మ వేణుగోపాల స్వామి అని రిజిస్ట్రార్ ఒక ఆయన ఉండేవాడు. ఓకే, ఆయనకి నాటకాలంటే బాగా ఇంట్రెస్ట్. ఆయన కుర్రాళ్ళని బాగా ఎంకరేజ్ చేసేవాడు. మారుతీరావు గారికి చిన్నప్పటి నుంచి రచన పట్ల ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితో ఆయన దాదాపు 39లో పుట్టారు ఆయన, అంటే 40 అనుకోవచ్చు, 54, అంటే ఆయనకు 14 సంవత్సరాల వయసులో పత్రికలో ఆశాజీవి అనే పేరుతో కథ రాశాడు ఆయన. ఓకే, ఫస్ట్ న్యూస్ పేపర్ దగ్గర స్టార్ట్ అయింది, మ్యాగజైన్స్ దగ్గర. మ్యాగజైన్ దగ్గర, ఒక మ్యాగజైన్లో రాయలసీమ నుంచి వచ్చేది అది, పొద్దుటూరు నుంచి. ఓకే, ఆ పత్రికలో ఆశాజీవి అనే పేరుతో కథ రాశాడు ఆయన. తరువాత ఆయన కాలేజీ డేస్లో ఉండగా నాటకం రాశాడు, మొదటి నాటకం అనంతం అనే పేరుతో రాశాడు. ఓకే, ఆ నాటకం అప్పట్లో ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్లో అవార్డు తీసుకుంది. అప్పట్లోనే. ఓకే, అట్లా ఆయనకి రచన పట్ల ఆసక్తి ఉంది. ఆయన మొదటగా రాసింది కథ, కథా రచయితగా మొదలుపెట్టి తర్వాత నాటకంలోకి వెళ్ళాడు ఆయన. అంటే మనకి మామూలుగా ఏం చెప్తారంటే, సాహిత్యకారులు రచనా ప్రక్రియలన్నింటిలోకి కూడా నాటకం అనేది అత్యున్నత రూపం. కథ రాయటం కన్నా, నవల రాయటం కన్నా నాటకం రాయటం అనేది చాలా కష్టం. ఎందుకలాగా అంటే, నాటకంలో క్యారెక్టర్లు ఉంటాయి, ప్రతి క్యారెక్టర్లోకి రచయిత వెళ్ళాలి, అక్కడెక్కడా కూడా తను దాక్కోవడానికి అవకాశం ఉండదు. నవల్లో కథలో అవకాశం ఉంటుంది. అంటే కథలో కూడా క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే కథలో క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేస్తాడు రైటర్. ఓకే, కానీ అక్కడ క్యారెక్టర్ మాట్లాడుతుంది నేరుగా. మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఒక మహిళా పాత్ర ఉంటుంది, ఆ మహిళ ఎట్లా మాట్లాడాలి అనేది తనకు ఒక అంచనా ఉండాలి. అందుకని రచనా ప్రక్రియలన్నింటిలోకి కూడా చాలా క్లిష్టమైనటువంటిది నాటకం అని చెప్తారు. అట్లా నాటకాలు రాయటం ద్వారా ఈయన ఒక అత్యున్నతమైనటువంటి సాహిత్య ప్రక్రియని చేపట్టిన వాడయ్యాడు. ఆ తర్వాత ఆయన జర్నలిజంలోకి వచ్చాడు, చేరాడు. వీక్లీకి పనిచేశాడు ఆయన, డైలీలో కాలం రాసేవాడు. తర్వాత ఆత్మజ్యోతి పేపర్లో ఆయన రెగ్యులర్గా జీవన కాలం అనే పేరుతో ఒక కాలం రెగ్యులర్గా రాసేవాడు. కాలమిస్ట్గా ఉన్నాడు ఆయన చాలా కాలం పాటు. ఎన్ని ఎంతకాలం పాటు? దాదాపు 25 సంవత్సరాల పైన రాశాడు ఆయన రెగ్యులర్గా. ఓకే, ప్రతి వారం ఆయన కాలం వచ్చేది. ఆ తర్వాత సాక్షిలో కూడా ఆయన కొనసాగించాడు, అది జీవన కాలం అనే పేరుతోనే. మారుతీరావు గారిలో గొప్పతనం ఏంటంటే, ఆయన నిరంతరం రాస్తూనే ఉన్నాడు, ఈరోజు కన్ను మూసే వరకు కూడా. చాలామంది ఒక కొంత వయసు వచ్చిన తర్వాత రచనా ప్రక్రియ వదిలేస్తాడు, కానీ ఈయన ఏ రోజున రిటైర్మెంట్ తీసుకోలేదు. ఇప్పుడు మాధ్యమం మారింది, పేపర్లు, టీవీలు, సినిమాలు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంటర్నెట్ రోజులు ఇవి. ఆయన కూడా ఇంటర్నెట్లోకి వచ్చాడు. ఆయన కూడా ఒక వెబ్సైట్ పెట్టుకున్నాడు. ఓకే, ఆ వెబ్లో రాయటం మొదలుపెట్టాడు ఆయన. బుక్స్ నుంచి అలా డిజిటల్ మీడియాలోకి వచ్చాడు. డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసాడు ఆయన. ఫేస్బుక్లో ఉన్నాడు కొంతకాలం. ఓకే, అట్లా అంటే నిరంతరం యాక్టివ్గా ఉండటం, ఆ కరెంట్ జనరేషన్తో రెగ్యులర్గా టచ్లో ఉండటం, ఇది ఆయన గొప్పతనం. అట్లా మొదలైనటువంటి ఆయన రచనా ప్రస్థానంలో ఆయన అనుకోకుండా సినిమా రంగంలోకి ప్రవేశించాడు. ఆకాశవాణిలో పనిచేస్తున్న రోజుల్లోనే నిజానికి ఆయన రాసిన కళ్ళు అనేటువంటి నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఓకే, ఆ తర్వాత రోజుల్లో దాన్ని కె బాలచందర్ సినిమా తీయాలని ట్రై చేశాడు, అది అవలేదు. తర్వాత ఎంవి రఘు గారు సినిమా తీశాడు అది ఫైనల్గా. ఇప్పుడు శివాజీ రాజా వీళ్ళందరూ ఆ సినిమా ద్వారా పరిచయం అయిన వాళ్ళే. ఎంవి రఘు తీసినటువంటి కళ్ళు సినిమా ద్వారా. అట్లా నాటక రచయితగా ఆయనకు ఉన్నటువంటి పాపులారిటీ, కథా రచయితగా ఆయనకు ఉన్నటువంటి పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, అన్నపూర్ణ పిక్చర్స్ ప్రొడ్యూసర్ ఆయన,
ఆయనకి ఆయన కొత్త స్క్రిప్ట్ రైటర్ కోసం వెతుకుతున్నాడు ఆ టైంలో. వెతుకుతుండగా దాశరథి కృష్ణమాచార్యులు గారు చెప్పారు ఆయనకి, గొల్లపూడి మారుతీరావు అని ఒక అతను కథలు బాగా రాస్తున్నాడండి, ఆకాశవాణిలో పనిచేస్తున్నాడు, అతన్ని మనం అప్రోచ్ అయితే బాగుంటుంది అని. అప్పుడు పిలిపించి మాట్లాడారు. అట్లా మొట్టమొదట ఆయన రాసిన సినిమా డాక్టర్ చక్రవర్తి. ఓకే. అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా నటించాడు. అది ఒక నవల చిత్రం. అది కోడూరు కౌసల్యాదేవి గారు రాసిన చక్రభ్రమణం అనే నవలని డాక్టర్ చక్రవర్తి అనే పేరుతో సినిమా తీశారు. ఆ సినిమాకి స్క్రీన్ ప్లే ఈయన రాశాడు, మారుతీరావు గారు. దానికి నంది అవార్డు వచ్చింది ఆయనకి మొదటి సినిమాకి. ఆ తర్వాత కె విశ్వనాథ్ గారి మొదటి సినిమా ఆత్మగౌరవం, ఆ సినిమా కూడా స్క్రీన్ ప్లే రైటర్ మారుతీరావు గారు. దానికి కూడా నంది అవార్డు తీసుకున్నాడు ఆయన. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం సినిమా రచయితగా చాలా ఉజ్వలంగా వెలిగింది. తర్వాత ఆయన ఆకాశవాణి వదిలేశాడు, సినిమాలకే పూర్తిగా అంకితమయ్యాడు. డైలాగ్ రైటర్ గాను స్క్రిప్ట్ రైటర్ గాను అలా కొనసాగాడు ఆయన. పెద్ద హీరోలందరికీ వర్క్ చేశాడు ఆయన. ఎన్టీ రామారావు గారికి నిప్పులాంటి మనిషి సినిమాకి ఆయనే రైటరు, అన్నదమ్ముల అనుబంధం సినిమాకి ఆయనే రైటరు. అంటే ఎస్డి లాల్ అని ఒక డైరెక్టర్ ఉండేవాడు ఆ రోజుల్లో. లాల్ గారు ఎన్టీ రామారావు గారితో తీసిన సినిమాలన్నిటికీ మారుతీరావు గారే రైటరు. అలాగే నాగేశ్వరరావు గారి సినిమాలకి, అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన నాగేశ్వరరావు గారి సినిమాలన్నిటికీ మారుతీరావు గారే రైటరు. విశ్వనాథ్ గారు చాలా సినిమాలకు వర్క్ చేశాడు ఆయన. శుభలేఖ, చిరంజీవి గారి శుభలేఖ సినిమాకి కూడా డైలాగ్ రైటర్ మారుతీరావు గారే. ఇలా రచయితగా ఆయన ఒక వెలుగు వెలుగుతున్నటువంటి సందర్భంలోనే 70 దశకంలోనే ఆయన నటుడు కావాలని కోరాడు ఈయన డైరెక్టర్ కోడి రామకృష్ణ. తరంగిణి అనే సబ్జెక్టు విని అందులో గద్దముక్కు పంతులు అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ని మీరు చేస్తే బాగుంటుంది అని మారుతీరావుని అడిగాడు ఆయన. అడిగితే మారుతీరావు గారు చేయడానికి ఉత్సాహపడ్డాడు. అంటే ఆయన అంతకుముందే రంగస్థలంలో నాటకాలు అవి అనుభవం ఉంది ఆయనకి. ఆ అనుభవంతో ఆయన నటించడానికి ఉత్సాహపడ్డాడు ఆ క్యారెక్టర్ని. చేస్తాను అన్న తర్వాత అదే టైంకి వాళ్ళకి చిరంజీవి డేట్స్ దొరికినాయి. దాంతో కథ మారింది. కథ మారి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య తీశారు. అందులో ఒక క్యారెక్టర్ రాఘోపాలరావుని దృష్టిలో పెట్టుకుని రాసిన క్యారెక్టరు. ఆయన డేట్లు దొరక్క మారుతీరావు గారే చేశాడు అది. అట్లా ఆయన నటించిన మొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. మొదటి సినిమాగా రావాల్సిన తరంగిణి రెండో సినిమాగా వచ్చింది. మొత్తానికి అది కూడా వచ్చేసింది. అలా రెండు సినిమాలు చాలా పెద్ద హిట్. ఆ టైంలో రెండు హిట్ అయ్యాయి. రెండు పెద్ద హిట్లు, రెండు సిల్వర్ జూబ్లీ సినిమాలు. ఆ తర్వాత రకరకాల వేరియేషన్స్ చేశాడు ఆయన. ఎంటర్ అవటమే, నటుడుగా ప్రవేశించడమే. మొదటి సినిమాలో విలన్, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యలో నెగిటివ్ రోల్. అది అంటే పాలిష్డ్ విలని అని ఒక పద్ధతి ఉంటుంది. వాడు విలన్లా కనిపించడు కానీ విలన్. నాగభూషణం గారు చేసేవారు ఆ టైప్ క్యారెక్టర్లు అంతకుముందు. ఆ తర్వాత జనరేషన్లో మారుతీరావు గారు దాన్ని మెయింటైన్ చేశాడు. చాలా కూల్గా కనిపిస్తూ, అంటే తడిగుడ్డతో గొంతులు కోయటం అంటారు కదా, ఆ టైప్ క్యారెక్టర్లు చేయటంలో ఒక ఈయనకి అద్భుతమైనటువంటి చాకచక్యం ఉండేది. అట్లాంటి ఒక తడిగుడ్డలతో గొంతులు కోసే క్యారెక్టరు ఆయన ఆ సినిమాలో చేశాడు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యలో. యాక్చువల్గా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య టైటిల్ అయిందే, మారుతీరావు గారి క్యారెక్టర్ టైటిల్ అది. హీరో చిరంజీవి అయినప్పటికీ తర్వాత ఆయన తరంగిణిలో చేసింది మామూలు పాత్రే. అది పెద్ద ప్రత్యేకత ఉన్నది కాదు. ఆ తర్వాత క్రాంతికుమార్ గారు తీసిన ఇది పెళ్ళంటారా అనే సినిమాలో రాధిక భర్తగా నటించాడు ఆయన. ఒక సాడిస్ట్ క్యారెక్టర్ అది, చాలా హెరాస్ చేస్తాడు అమ్మాయిని. ఆ పాత్రలో ఆయన చాలా పేరు వచ్చింది. ఆ తర్వాత ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమా అభిలాష. విలన్ గా, కమెడియన్ గా, లీడ్ రోల్లో మళ్ళీ సపోర్టింగ్ క్యారెక్టర్ అన్నీ చేశారు. అన్నీ ఓకే. అంటే త్రిశూలం సినిమా, రాఘవేంద్రరావు గారు తీసిన త్రిశూలం సినిమాలో ఆయన ఒక సన్నివేశాన్ని డైరెక్షన్ కూడా చేశాడు. అంటే రాఘవేంద్రరావు గారు ఆ సినిమా డైరెక్టరు. రాధిక మీద రేప్ అటెంప్ట్ చేసే సీన్ ఒకటి ఉంటుంది ఆ సినిమాలో. అది రాఘవేంద్రరావు గారే చెప్పేశాడు ఈయనకి, ఆ సీన్ మీరే తీసేయండి మారుతీరావు గారు అని.
ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మారుతిరావు గారే మొత్తం ఆ సీన్ రాసుకుంది ఆయనే, టేకింగ్ కూడా ఆయనే చేశారు, ఆయనే కట్టు ఓకే రెండు ఆయనే చెప్పాడు ఆ సినిమాకి ఆ షార్ట్ వర్క్. అట్లా ఆ షార్ట్కి డైరెక్షన్ మొదలుపెట్టిన ఆయన అనుకోకుండా ఒక సినిమాకి డైరెక్ట్ చేయాల్సి వచ్చింది, ప్రేమ పుస్తకం అనే సినిమా. ఓకే, ఆ ప్రేమ పుస్తకానికి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అదొక విషాదం ఆయన జీవితంలో. అంటే ఆయన తరచూ చెప్పుకునేవాడు, నేను ఒకసారి ఏమో రాఘవేంద్రరావు గారి మూలంగా డైరెక్షన్ చేయాల్సి వచ్చింది, రెండోసారి నా కర్మ వలన డైరెక్షన్ చేయాల్సి వచ్చింది. అంటే ఆయనకి ఇష్టం లేదు డైరెక్షన్ అనేది? డైరెక్షన్ ఇష్టం అని కాదు, అది వాళ్ళ అబ్బాయి డైరెక్టర్ అయ్యాడు ఆయన రెండో కుమారుడు శ్రీనివాస్ అని, అతను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు, డైరెక్టర్ అయ్యాడు ఆయన. అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఒక సినిమాకి అవకాశం ఇచ్చాడు ఆయనకి, ఆ కుర్రాడికి. అది ప్రేమ పుస్తకం సినిమా. అది అజిత్ అని ఇప్పుడు తమిళ్లో పెద్ద హీరో అన్నాడు కదా, అజిత్ మొదటి సినిమా అది. ఓకే, అజిత్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆ సినిమాలో ప్రేమ పుస్తకం. ఆ సినిమాకి ఈయన రెండో కుమారుడు శ్రీనివాస్, గొల్లపూడి శ్రీనివాస్ డైరెక్టర్. ఆ సినిమాలో ఒక షాట్ సముద్ర పొడ్డును తీస్తూ ఉండగా అల వచ్చి ఆయన సముద్రంలో కొట్టుకుని వెళ్ళిపోయాడు. ఓకే, చనిపోయాడు, చనిపోయాడు స్పాట్లో. అది చాలా పెద్ద విషాదం ఆయన జీవితంలో. దాని నుంచి కోలుకుంటూ అది ఆ సినిమాని తను డైరెక్ట్ చేశాడు, అక్కడి నుంచి మారుతిరావు గారు డైరెక్ట్ చేసి సినిమా రిలీజ్ చేశాడు. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ మెగాఫోన్ పట్టుకునే ప్రయత్నం చేయలేదు. అట్లా ప్రేమ పుస్తకం సినిమాకి ఆయన డైరెక్టర్ అయ్యాడు. వాళ్ళ కొడుకు చనిపోయిన తర్వాత ఆయన బాగా డల్ అయిపోయారు అన్నమాట నిజమే? అంటే ఒక రకమైన డిప్రెషన్ ఉండేది కానీ డల్ ఏం కాలేదు ఆయన. అంటే మారుతిరావు గారు చాలా విస్తృతమైన జీవితాన్ని చూశాడు, చాలా విస్తృతమైన అనుభవాలు ఉన్నాయంటే ఆయన వచ్చింది విజయనగరం నుంచి, తెలుగు సాహిత్యానికి, తెలుగు నాటకానికి, తెలుగు కావ్యానికి ఒక దారి చూపించిన గురజాడ అప్పారావు గారు పుట్టిన ఊరు అది విజయనగరం. మరి ఆ ఊరి ప్రభావమో ఏమో కానీ ఈయనకి జీవితం మీద చాలా కమాండ్ ఉండేది. ఆయన డైలాగులు రాసిన సినిమాల్లో చాలా సందర్భాల్లో ఇది కనిపిస్తుంది. కళ్ళు నాటకంలో సబ్జెక్ట్ ఏంటంటే ఒక నలుగురు గుడ్డివాళ్ళ మధ్య కథ అది. నలుగురు చాలా స్నేహంగా ఉంటూ ఉంటారు వాళ్ళు, అందులో మిగిలిన గుడ్డివాళ్ళు అందరూ రోజు ముష్టెత్తుకుని బతికేవాళ్ళే. ఆ డబ్బులు పోగు చేసి ఒకరికైనా కళ్ళు తెప్పించాలి అనుకుంటారు వాళ్ళు. అనుకుని డబ్బులు పోగు చేసి ఒకటికి వాళ్ళలో యంగ్ ఎవడో వాడిని చూస్ చేసుకుని వాడికి కంటి ఆపరేషన్కి వీళ్ళందరూ ముష్టెత్తిన డబ్బులతో కళ్ళు తెప్పిస్తాడు. తెప్పించిన తర్వాత వాడు నెమ్మదిగా ఈ ప్రపంచంలో కలిసిపోతాడు. కలిసిపోయి ఈ ప్రపంచంలో ఉన్న దుర్మార్గాలన్నీ వీడిలోకి వస్తాయి. వచ్చి అప్పటి వరకు వీళ్ళు కలిసిమెలిసి ఉన్నటువంటి ఒక అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేస్తాడు. ఓకే, అంటే పొల్యూట్ అయిపోతున్నారు వీళ్ళు, అంటే సమాజం ఎలా పొల్యూట్ చేస్తుంది మనిషిని అనేది, దీన్ని మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆయన ఆ రోజుల్లోనే కళ్ళు నాటకంలో. అప్పట్లోనే అంటే సమాజం ఎలా పొల్యూట్ చేస్తుంది ఒక మనిషిని అనేది ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ అందులో కాన్సెప్ట్. అట్లా సామాజిక స్పృహ ఉంది, ఆయన విస్తృతమైనటువంటి జీవితాన్ని చూశాడు. రకరకాల సబ్జెక్టుల మీద ఆయన శుభలేఖ సినిమాలో అది వరకట్నం మీద తీసిన సినిమా, వరకట్నం తీసిన సినిమా, దాంట్లో ఆ హీరోయిన్ క్యారెక్టర్కి ఆయన రాసిన డైలాగులు చాలా అద్భుతంగా ఉంటాయి. పెళ్లి చూపులకి అంటే ఒక ఎంఐ పీజీ చేసి లెక్చరర్గా పనిచేస్తూ ఉంటుంది, ఒక ఇంజనీరింగ్ చేసినటువంటి పెళ్లి కుమారుడు పెళ్లి చూపులకు వస్తాడు. వచ్చినప్పుడు ఆ చెల్లెలతో అనిపిస్తాడు, ఈయన డిగ్రీ చేసినటువంటి కుర్రాడు వచ్చాడు పెళ్లి చూపులకి, నువ్వు పీజీ చేసి నువ్వు కూర్చోవటం ఏంటి వాడి ముందు అని అనిపిస్తాడు. చిలకనాబాబు అంటే నువ్వెందుకు అలా సరెండర్ అవ్వాలి అనే టోన్లో మాట్లాడిస్తాడు ఆయన. అట్లాగే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అమ్మాయి ఇంట్లోంచి నేను బయటకు వెళ్ళిపోయాడని బతుకుతాను కానీ ఇంతంత కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకోనని చెప్పేసి వెళ్ళిపోతుంది. చిరంజీవి కేర్ టేకర్గా ఉంటాడు ఆ సినిమాలో. అలాంటి సబ్జెక్ట్స్ రాయటం టోటల్గా ఆయన
ఒక అద్భుతమైనటువంటి బ్లెండ్ సాంప్రదాయానికి ఆధునికతకి మధ్యలో ఒక అద్భుతమైన సమన్వయం సాధించిన రచయిత ఆయన మారుతీరావు గారు. నటుడిగా ఎంత పాపులర్ అయ్యాడు, రచయితగా కూడా అంత పాపులర్ ఆయన. నిజానికి రచయిత కావటం వల్లనే సమాజం ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఒక అవగాహన ఉండటంతో ఆయన నటించిన పాత్రల్లో కూడా లైఫ్ కనిపించేది. ఆయన ఏ రోల్ చేస్తే ఆ రోల్ దాని ఆత్మని పట్టుకునేవాడు. ఆత్మని పట్టుకోవటం వలన ఆ పాత్ర జనాలకు కనెక్ట్ అయ్యేది, ఏ క్యారెక్టర్ అయినా కానీ. అట్లా మారుతీరావు గారు చాలా పాపులర్ ఆర్టిస్ట్ అయ్యాడు తేలిగ్గా. ఆయన మొదటి రెండు సినిమాలతోనే పెద్ద స్టార్ అయ్యాడు ఆయన. అట్లా అందరి హీరోలతోనూ మంచి సంబంధాలు ఉండేవి ఆయనకి. ఎన్టీ రామారావు గారి దగ్గర మొదలు పెడితే చిరంజీవి వరకు కృష్ణ వీళ్ళందరి సినిమాల్లోనూ నటించాడు ఆయన. బాలకృష్ణ గారి సినిమాల్లో నటించాడు, రాజశేఖర్ సినిమాల్లో నటించాడు. ఇలా ఇన్ని సినిమాల్లో ఆయనకు బాగా హిట్ అయిన సినిమాలు ఏవి? దాదాపు 280 సినిమాలు చేశాడు ఆయన. ఓకే, 280 సినిమాల్లో నటించాడు ఆయన. దాదాపు 80-90 సినిమాలకు ఆయన కథ మాటలు రాశాడు. 280 సినిమాలు అంటే బాగా సంపాదించుంటారు కదా సార్? ఆయన రచయితగాను నటుడుగా కూడా బాగానే సంపాదించాడు. ఆయన ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి మనిషి కాదు. ఆయన సెటిల్డ్, అంతకుముందు ఆయన ఉద్యోగం చేశాడు, ఆకాశవాణిలో జాబ్ చేశాడు. ఆయన క్రమశిక్షణ ఉన్నటువంటి వ్యక్తి. అలాగే ఆయన ఎక్స్పెక్ట్ చేసేవాడు అవతల వాళ్ళ నుంచి కూడా. ఒక తెలుగు పరిశ్రమ మాత్రమే కాదు, మారుతీరావు గారి మరణం తెలుగు సినిమా పరిశ్రమకు మాత్రమే కాదు, తెలుగు సాహిత్య లోకానికి కూడా ఒక తీరని లోటు. అలాంటి రైటర్స్ ఇప్పుడు ఎవరైనా ఉన్నారా ప్రజెంట్ కొంచెం కంపారబుల్గా? అట్లా ఉండదు. అంటే మారుతీరావు గారిది ఒక ధోరణి. ఆ ధోరణి ఉన్నటువంటి రచయితలు అలా కనిపించరు, కానీ మంచి రచయితలు ఇప్పుడు ఉన్నారు. ఉన్నారు, ఇప్పుడు మంచి రచయితలు ఉన్నారు. మంచి డైలాగ్స్ పేలుతున్న డైలాగులు రాస్తున్న వాళ్ళు ఉన్నారు, సామాజిక స్పృహతో రాస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ మారుతీరావు గారిది ఒక పద్ధతి, ఒక ధోరణి. అది ఆయనతోనే వెళ్ళిపోయినట్టే. నిజానికి ఆయన నటుడు అయిన తర్వాత రచన అంటే సినిమా రచన తగ్గించాడు. చాలామంది డైరెక్టర్ల దగ్గర చాలామంది ఇతర రచయితలు రాసిన డైలాగులను ఆయన చెప్పేవాడు. అంటే ఈయన మూవీలో యాక్ట్ చేసేటప్పుడు ఈయన సొంతంగా ఏదైనా రాసుకొని చేసిన ఉన్నాయా? ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక త్రిశూలం సినిమా అని, ఆ సినిమాకి ఒరిజినల్గా రైటర్ సత్యానంద్ గారు. కానీ ఆ సీన్కి మారుతీరావు గారు రాసుకుని తనే డైరెక్ట్ చేశాడు. ఓకే, అంటే ఆ సీన్ ఎలా ఉంటుందంటే తన ఇంట్లో పనిచేసేటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని అనుభవించాలనుకుంటాడు. ఈయన భూస్వామి పాత్ర వేశాడు దానిలో, హిట్లర్ రాఘవయ్య అని భూస్వామి పాత్ర. ఆ అమ్మాయిని ఉంటాడు, ఆ అమ్మాయిని అనుభవించాలనుకుంటాడు. ఆ అమ్మాయి వయసు కలిగినటువంటి కూతురు ఉంటుంది ఈయనకి, శ్రీదేవి చేసింది ఆ క్యారెక్టరు. కూతురుగా శ్రీదేవి పని, ఆ ఇంట్లో పనిచేసేటువంటి పని అమ్మాయిగా రాధిక యాక్ట్ చేసింది. రాధికని పిలుస్తాడు అతను, యాది రాధిక క్యారెక్టర్ పేరు, యాది రా అని చెప్పి పిలుస్తాడు ఈయన. పిలిచి ఒక చెయ్యి కనిపిస్తే ఆ చెయ్యి పట్టుకుని లాగుతాడు. లాగితే శ్రీదేవి వస్తుంది యువతలకు. వచ్చినప్పుడు నువ్వేంటి అని చెప్పి చల్లబోతాడు ఇతను. అప్పుడు శ్రీదేవితో ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పిస్తాడు, నువ్వు యాదిలో ఇద్దరం నీ కళ్ళ ముందే పెరిగాము, యాదిలో నీకు ఆడపిల్ల కనిపించినప్పుడు నాలో ఎందుకు కనిపించట్లేదు అంటుంది. దాంతో తను ఏడుస్తూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఆ సీన్ రాయటము డైరెక్ట్ చేయటము రెండు ఆయనే చేశాడు. అటువంటి మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ ఆయన. ఆయనకి యాక్టర్గా బాగా గ్రోత్ ఉందా లేకపోతే ఒక రైటర్గా ఉందా? అంటే రచయితగానేమో ఇంటలెక్చువల్ సెక్షన్ ఆయన్ని గుర్తించింది, నటుడిగా మొత్తం ఆంధ్రప్రేక్షకులు అందరూ గుర్తించారు. అన్ని తరగతుల వాళ్ళు అంటే నేల క్లాసు, బెంచి, బాల్కనీ, చైర్ అందరూ గుర్తించారు. నిజానికి నటుడుగానే ఆయన ఎక్కువ పాపులర్. చాలామందికి నటుడుగానే తెలుసు ఆయన. ముఖ్యంగా అభిలాష్లో ఆయన చెప్పే డైలాగ్ చాలా విపరీతంగా పేలింది ఆ టైంలో. బామ్మర్ది అంటాడు చిరంజీవిని.
నేనే దయ్యపు, నేనే దయ్యాన్ని, నాకు ఇంకో దయ్యమా అన్న టైప్లో డైలాగ్ ఉంటాయి, డైలాగ్స్ ఉంటాయి, అవి చాలా బాగా పేలినాయి. ఓకే, అభిలాష్ కూడా ఆయన రైటర్ కాదు, అది యండమూరి వీరేంద్రనాథ్ గారి కథ, సత్యానంద్ గారే రైటర్ దానికి కూడా. ఎవరు రచయిత అయినా కానీ రెండోది నవలలో ఉండదు ఆ క్యారెక్టర్, అభిలాష నవలలో ఆ క్యారెక్టర్ ఉండదు, సినిమా కోసం క్రియేట్ చేశారు. చాలా సినిమాలు, చాలా అద్భుతమైనటువంటి నటుడు ఆయన. అట్లాగే మనిష్కో చరిత్ర అని ఒక సినిమా చేశాడు ఆయన, ఒక మిడిల్ క్లాస్ తండ్రి పాత్ర. నిజానికి తమిళ్లో విసు అని ఒక డైరెక్టర్ ఉండేవాడు, ఓకే, ఆయన కూడా నటించేవాడు. ఆయన చేసిన క్యారెక్టర్ రీమేక్ సినిమాలో ఈయన యాక్ట్ చేశాడు. అట్లాగే సంసారం ఒక చదరంగం అనే సినిమాలో కూడా తమిళ్లో విసు చేసిన క్యారెక్టరే తెలుగులో గొల్లపూడి మారుతిరావు చేశాడు. తర్వాత విసు ఈ సినిమా చూసి నేను ఇంత అద్భుతంగా నటించలేకపోయాను అని చెప్పి అన్నాడు. అని నేను తర్వాత చేయబోయే సినిమాల్లో మారుతిరావుని ఇమిటేట్ చేస్తానని చెప్పాడు ఆయన. అంటే ఒక ఒరిజినల్ చేసిన అతను దాన్ని ఇంప్రవైజ్ చేసి నటించినటువంటి ఆర్టిస్ట్ని చూసి నేర్చుకునే ప్రయత్నం చేయటం, అది మారుతిరావు గారు నటుడుగా ఆయన స్థాయి. అది ఎవరో సర్టిఫికెట్ ఇవ్వటం కాదు, ఒక తోటి పైగా డైరెక్టర్, చాలా పాపులర్ డైరెక్టర్ అతను విసు అనే అతను, తమిళ్లో చాలా పాపులర్ డైరెక్టరు, ఆర్టిస్ట్ కూడా. తెలుగులో కూడా నటించాడు ఆయన, ఒక 4-5 సినిమాలు చేశాడు ఆయన. ఆయన నేరుగా నటించడం ప్రారంభించడానికి ముందు మారుతిరావు గారితో రీమేక్ చేసేవాళ్ళు అవన్నీ. ఒక అద్భుతమైనటువంటి నటుడు, ఒక అద్భుతమైనటువంటి రచయిత, తెలుగు సాహిత్య లోకానికి అలాగే సినిమా లోకానికి కూడా తీరని లోటే మారుతిరావు గారు మరణం అనేది. ఓకే సార్. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.